నామకే వాస్తేగా మెదక్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధిని పట్టించుకోవడం లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండన్ సురేందర్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం నాడు మెదక్ టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేరుకే జిల్లా అని అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ గణతంత్ర వేడుకలకు దూరంగా ఉంటూ ఇన్ఛార్జీగా ఉన్న మేడ్చల్ జిల్లాలో పాల్గొనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ సముదాయం పనులను దగ్గరుండి జరిపించాల్సింది పోయి రాజకీయ నాయకుల మాదిరిగా పనుల్లో నాణ్యత లేదని కాంట్రాక్టర్పై అభ్యంతరాలు తెలపడం ఏమిటని నిలదీశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకొని మెదక్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు షఫియుద్దీన్, కౌన్సిలర్లు లింగం తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా మీద వివక్ష చూపిస్తుండ్రు. ముఖ్యంగా మా మెదక్ జిల్లా మీద ఎవరు పట్టించుకోవడం లేదు. నామకే వాస్తే మెదక్ జిల్లా ఉన్నది. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మెదక్ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదు. ఇది చాలా అన్యాయం. ముఖ్యంగా నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్ గారు మెదక్ జిల్లా మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది. ఇన్ఛార్జ్ ఉన్న దగ్గర జెండా ఎగరేసిండు, పోస్టింగ్ ఉన్న దగ్గర జెండా ఎగరేయలేదు. అంటే ఇది ఎంతవరకు సమంజసం? అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా జెండా వందనంలో పాల్గొనలేదు. నిన్న మెదక్ నియోజకవర్గానికే రాలేదు. ఈ విధంగా మెదక్ జిల్లాకు చాలా అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా కలెక్టర్ అన్నట్టు ఆయన ఎమ్మెల్యే అనేటప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్, అంటే మా ప్రజలకు అన్యాయం చేస్తూ వీళ్ళిద్దరు కూడా నిన్న 26 జనవరి గణతంత్ర దినోత్సవం రాకపోవడం చాలా అన్యాయం. అదేవిధంగా మెదక్ జిల్లా పేరుకే కానీ అభివృద్ధి మాత్రం సున్నా. ఒక కలెక్టర్ గారు జిల్లా కార్యాలయంను పర్యవేక్షించింది మొన్న. సమీకృత కలెక్టరేట్ కార్యాలయము నిర్మాణం సక్రమంగా జరుగుతలేదని, అసలు ఆయన దగ్గరుండి పనిచేయించాల్సింది పోయి ఆయననే విమర్శించుకోవడం, రాజకీయ నాయకుల్లాగా మీరు ఇది బాగలేదు అది బాగలేదని విమర్శించుకోవడం ఎంతవరకు సమంజసం? అసలు కలెక్టర్ ఉన్నదా లేదా? అసలు మెదక్ జిల్లా ఏర్పడ్డ నుంచి కూడా మనకు ఇదే దుస్థితి ఉన్నది. గతంలో భారతి ఓలికేరి గారు ఉన్నప్పుడు కొంచెం నయం ఉండే, ఆమె తర్వాత ధర్మారెడ్డి గారు వచ్చారు. ధర్మారెడ్డి గారు ఉన్నన్ని రోజులు కూడా మన ఎప్పుడు చూడు కలెక్టర్ కార్యాలయంలో ఏం జరిగినా డిఏఓ పరశురామ్ నాయక్ పోటేనే వచ్చేది ఏ కార్యక్రమం కూడా. ఇప్పుడు హరీష్ రావు కలెక్టర్ వచ్చే నుంచి కూడా జేసీ రమేష్ గారితే ఆయననే ఎక్కువ ప్రాధాన్యత, ఆయననే ప్రతి కార్యం. ఇది మేము దీన్ని చూస్తూ ఊరుకోము. ఈ విధంగా జరుగుతుంది. అసలు మెదక్ అభివృద్ధి జరుగుతుందనుకుంటే ఇంకా దినదినంగా అన్యాయం చేస్తున్నారని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఇటువంటి కుట్రలు మానుకొని మా మెదక్ జిల్లా ప్రజల మనోభావాలకు దెబ్బతీయద్దని హెచ్చరిస్తున్నాం. మొన్నటేమో రాజకీయ నాయకులు సంతకాల క్రమ చూస్తే ఈరోజు అధికారులు కూడా అదే దారిలో పోతున్నారు. గణతంత్ర దినోత్సవానికి పాల్గొనాల్సిన వాళ్ళు కలెక్టర్ కానీ దాన్ని ఎవరు పట్టించుకున్న పాపాలు కూడా పోవడం లేదు. ఇప్పటికైనా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ మిగిలిన పనులు మెడికల్ ఏదైనా పనులు మొదలుపెట్టారో ఆ పనులు మిగిలిన పనులు కూడా పూర్తి చేయడానికి తర్వాత పూర్తి చేయాలి. మీరు ఏ పని కూడా కంప్లీట్ కాలేదు. మీరు మినిమం ట్యాంక్ కూడా చెప్పారు అది కంప్లీట్ కాలేదు. ఇక్కడ ఏ రోడ్ కూడా కంప్లీట్ కూడా కాలేదు. బైపాస్ చెప్పారు బైపాస్ కూడా లేదు. ఏ పరిస్థితులు కాలేదు. ఇప్పటికే ఏదైతే పెట్టి పనులు ఉన్నాయో ఆ పనులు పూర్తిగా కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తప్ప. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లకే మీరు రారు కాబట్టి ఈ చివరి ఎలక్షన్లు మీకు తప్పకుండా మెదక్ ప్రజా ప్రభుత్వం చెప్పకి మాట్లాడరు కాబట్టి ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధితో ముందు 4 రోజులు కనీసము మెదక్ ప్రజల ప్రేమతో కనీసం నటించకుండా నిజమైన ప్రేమతో నటించి మిగిలిన పనులు కూడా పూర్తిగా వెంటనే పూర్తి చేయాలని దానికి అవసరం అమౌంట్ కూడా త్వరగా తెలుసుకొచ్చి మెదక్ అభివృద్ధికి పాటుపడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.